రకరకాల వేధింపులు తాళలేక ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిపి నడి రోడ్డుపై కూర్చొని న్యాయం కోరుతుంది. విశాఖపట్నం జిల్లా 28వ వార్డు సచివాలయం దగ్గర ఇప్పుడు ఐద్వా మహిళా సంఘాల సపోర్ట్ తో ఆమెయితే తనకు న్యాయం చేయాలి అని వేడుకుంటూ ఈ రోజు నడి రోడ్డుపై కూర్చొని నిరసన దీక్ష చేస్తోంది. అసలు ఏమైంది, ఎందుకు అత్త మామ ఆమెను అంతలా వేధిస్తున్నారు, వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు తోటపల్లి మౌనిక. అమ్మ మౌనిక, ఏమైంది, మీ హస్బెండ్ లేరండి? మా హస్బెండ్ 2019 ఆగస్ట్ 23న చనిపోయారమ్మా. తర్వాత 2 లక్షలు బీమా డబ్బులు మా మాయగారి అకౌంట్లో వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వేసుకున్నాక నువ్వేం చేస్తావు మాకనంటే, మేము సిపిఎం మహిళా మండలి ఐద్వా ద్వారా ఐద్వా వాళ్ళు కలిశాను, కలిసి వాళ్ళు పిలిపిస్తే ఇదిగో అదిగా అన్నారమ్మా. ఈ రోజుకి కూడా మాకు న్యాయం అంటూ జరగలేదు. వాళ్ళు కూడా ఇంకెందుకమ్మా ఇదిగో అదిగాను రమ్మంటేనేమో వచ్చి వారు 3 నెలలకేస్తాను 6 నెలలకేస్తాను అని అన్నారు. ఇప్పటి వరకు కూడా డబ్బులు అనేది వేయలేదు. ఈరోజు నడి రోడ్డు మీద నా పిల్లల్ని నన్ను ఉంచేశారు. భర్త చనిపోయాక ప్రతి పెళ్ళం పిల్లలకి ఇలాగేనా చేస్తారు అత్త మామ అన్న దీనిగా నేను రోడ్డు మీదకి వచ్చాను. నాకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది మీరే తెలుసుకోవాలని. ఇద్దరండి నాకు, ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు 5 చదువుతున్నారు, తోటపల్లి తనుస్సాయి హర్షవర్ధన్, ఇద్దరు పిల్లలు కూడా. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 5వ క్లాస్, ఒకళ్ళు నేను గవర్నమెంట్ స్కూల్లో వేసానండి. నాకు చదివించుకొస్తున్న స్తోమత కూడా లేదు. అత్తమామ తగిలిసారు నన్ను బయటికి 2 లక్షలు పడిన తర్వాత. ఇప్పుడు నా తినడానికి తిండి కూడా నాకు ఉండట్లేదు. ఏ విధంగా న్యాయం చేస్తారా అని సిపిఎం మహిళా మండలి ఐద్వా ద్వారా ఇక్కడ పెట్టాను. మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని బయటికి పంపించారా? బయటికి పంపించారమ్మ. 2 లక్షలు పడిన తర్వాత గొడవలాడి నా పిల్లల్ని నన్ను రోడ్డు మీద తగిలిసారు. బీమా డబ్బులు మీకు రావాలి కదా, మీ అత్తమామ చేతులకి. అంటే వాళ్ళ ఇంటి పేరు మీద నాది ఆధార్ కార్డు ఏమీ లేవన్నమాట బీమా రాసేటప్పటికి. లేకపోతేనేమో తండ్రి ఉన్నాడు కదమ్మా, తండ్రి నామినీ పెట్టేస్తాము, తర్వాత నీకు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మార్చుకుందామంటే ఇతను ఇలా చచ్చిపోతాడని ఎవరు అనుకోరు కదమ్మా. చనిపోయిన తర్వాత ఇలాగ అత్త మామ మోసం చేస్తారని ఇలాగని సిద్ధం. హెల్త్ బాగాలేదమ్మా, హెల్త్ బాగోలేక చనిపోయారు. అతను తను కార్ డ్రైవర్గా చేసేవాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బీమా వచ్చింది, పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం కదా. నేను అందుకు పోరాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, నా కొడుకు ఉన్నంత వరకు అని, నా కొడుకు చచ్చిపోయిన తర్వాత మీరు ఏట్ అయిపోతారో నాకు సంబంధం లేదని అడుగుతుంది. ఈరోజు మా అత్త వాళ్ళు ఉంటుంది ఇప్పుడు ఓన్ హౌస్ అండి. ఓన్ హౌస్ అండి. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మేము రామ్నగర్లో అద్దెకుంటున్నాం. బయటికి తగిలిసారు. ఏదో పని చేసుకుంటున్నాను ఆ పూటకి గడిచిపోయినట్లు. ఇప్పుడు కొంచెం మరీ ఇబ్బందిగా నాకుంది. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, అద్దెలు వస్తాయి, నా పిల్లలకి ఏదో కొంచెం పోషకారం ఇస్తారని, షాప్లో ఉన్నాము ఇస్తారని నేను ఎలాగా ఈరోజు కూర్చున్నాను. మాకు తినడానికి కూడా సమంగా ఉండట్లేదు, అద్దెలకి ఆటకే పోతుంది మాకు వచ్చింది. మరి మీకు ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసులకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామమ్మా, అక్కడ అని అడిగితే పెద్దల్లో తెలుసుకోవాలన్నారు. సచివాలయంకి వస్తే ఎవరి నామినీ అయితే వాళ్ళ అకౌంట్లో పడుతుందమ్మా, మేమేం చేయలేమని సచివాలయంలో అన్నారు. మేము సిపిఎం మహిళా మండలి ఐద్వా వాళ్ళు కలిసాము, నీకెందుకమ్మా న్యాయం జరగదని ఈరోజు మా కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నామమ్మా, నా పిల్లలు కోసం. ఈరోజు నడి రోడ్డు మీద మేము కూర్చున్నాం. మీరు అంటే ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు, ఏం కావాలి అసలు మీ పిల్లల పోషక కానీ మీకు? మా ఆయనకు వచ్చిన 2 లక్షలు మా ఇద్దరు పిల్లల పేరు వేయాలి. వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారు కాబట్టి అందులో ఇల్లు లేదంటే మీకు నెలకి ఇంత మెయింటెనెన్స్ మాకు కోరుకుంటున్నాం. మన మా అమ్మకి మా నాన్నమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి తరిమిస్తారు. మా అమ్మకి ఇప్పుడు పని చేస్తుంది ఇంట్లోనే. మమ్మల్ని పోషించుకోవడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు, ఇంట్లోనే అలాగ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అసలు డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఇప్పుడే చేయాలి. మా తమ్ముడిని, మా నన్ను, మా అమ్మని కొట్టేవారు. ఎవరు కొట్టేవారు? మా బాబాయ్. మా బాబాయ్ నన్ను ఒకసారి గోడ గుద్దిచ్చేశారు. హరీష్. మా అన్న పేరు లక్ష్మి, మా తాత పేరు ప్రకాష్. వాళ్ళ ముగ్గురు మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవాళ్ళు.
చనిపోయిన తర్వాత వచ్చే 2 లక్షలతోని వాళ్ళ ముగ్గురు పైకి వెళ్ళి సర్దుకున్నారు. సర్దుకున్న తర్వాత కిందకొచ్చి మళ్ళీ మేము అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఎవరు ముగ్గురు సర్దుకున్నారు డబ్బుల్ని? మా బాబాయ్, మా తాత, మా నాన్నమ్మ. మీకు ఇవ్వలేదా? అమ్మకి ఇవ్వలేదా? మీకోసం కదా వచ్చే డబ్బులు. మరి మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అమ్మనేమన్నారు వాళ్ళు? అమ్మని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఈ అమ్మాయి తోటపల్లి మౌనిక. తన భర్త చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఇద్దరు పిల్లలతో ఆమె ఉంది. అయితే అత్త మామ ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ బీమా డబ్బులు తాలిపోయి 2 లక్షల రూపాయలు మామగారి అకౌంట్లో వేసుకున్నామని జరిగింది. అంటే నామిని వాళ్ళు ఇచ్చారట. అందుకని అంటే మేమనేది ఏంటంటే పిల్లలకి చెందాలి. తండ్రి లేరు, అనాథలు అయిపోయారు. వాళ్ళ చదువులు చెప్పించుకునే పరిస్థితి లేదు. ఆ అమ్మాయికి పని పాట లేదు కాబట్టి పిల్లలకి చెందాలి కానీ మీరు తీసుకోవడం అన్యాయం అని చెప్పేసి మేము కూడా మా ఆఫీస్కి పిలిపించి మేము ఒకసారి అడిగితే అత్తగారు ఒకరు వచ్చారు. వచ్చి మేము 2-3 నెలల్లో వేసేస్తామండి డబ్బులు చూసుకొని. వచ్చిన ఖర్చు అయిపోయి మేము మీరు చెప్పినట్టే చేస్తాం, మా పిల్లల కోసమే కదా అని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, రావట్లేదు, ఆఫీస్కి రమ్మన్నా కూడా రావటం లేదు. అందుకనే ఈరోజు అమ్మాయిని కూడా ఆ డబ్బులు అడుగుతుందని చెప్పేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపో, తెల్లవారులు ఇస్తే నీ మొహం చూడకూడదు, వెదవరాలవి అని చెప్పేసి అమ్మాయిని పిల్లల్ని కూడా పంపించారట. పంపిస్తారు, అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము ఇలా ప్రయత్నం చేసాము కానీ లేదు. మేము ఇక్కడికి ధర్నా చేసేటటువంటి కారణం ఏంటంటే ఇక్కడ సచివాలయం కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, ఆయన కుటుంబం ఉందా, పిల్లలు ఉన్నారా, భార్య ఉందా అని చెప్పేసి. వాళ్ళ కోసమే కదా ఇచ్చేది ఆసరా. అది కాకుండా వాళ్ళు తీసుకోవడం ఏంటనేది అది మీరు ఎంక్వైరీ చేయకుండా ఇచ్చారు. మీరు వెంటనే చర్య తీసుకొని అమ్మాయి న్యాయం చేయాలి, ఆ డబ్బులు రిటర్న్ పిల్లల పేరున డిపాజిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రెండు ఏంటంటే ఇల్లులు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు, అద్దెలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి పని లేదు, ఇంట్లో కూడా ఉండవలేదు, కనీసం వాళ్ళు ఎలా పోషణ ఆ రకంగా ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పేసి అమ్మాయికి మేము మా మహిళా సంఘం తరఫున హైదరాబాద్ తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం.